ఈరోజు బొగ్గన్న గారు మన ఆర్థిక మంత్రి గారు గాని జగన్ మోహన్ రెడ్డి గారు గాని కాగి ఇంత పెద్ద ఎత్తున నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఈ 48000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారో ఈ రోజు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది। మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్తున్నాం ప్రతి ఒక్క విషయంలో డబ్బు ఎక్కడ కనబడితే అక్కడ చెయ్యి వేసి అవినీతి కి పాల్పడి ఆ డబ్బు లాగేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చూస్తున్నారు। అది మనం శాండ్ లో చూసాం, శాండ్ వ్యవస్థనే మొత్తం కూడా తన గుప్పెట్లో పెట్టుకొని తన సంస్థని పెట్టుకొని శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ నదులు ఉన్నా ఎక్కడ శాండ్ మైనింగ్ ఉన్నా సరే అది స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గారు తన అనుచరులు తన కంపెనీలతోనే చేయించి అందులో పేదవాడి దగ్గర నుంచి పేదవాడి జేబులో నుంచి కూడా డబ్బులు లాక్కుంటున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు। అలాగే ఈ రోజు చూసాం లిక్కర్ తాలూక పాలసీ వల్ల ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లిక్కర్ పాలసీ వల్ల కల్తీ సారా ఎక్కువై ఈ రోజు డ్రగ్స్ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగి వాళ్ళ అనుచరులతో కంపెనీలు పెట్టించి ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున అవి కొనిపించి మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం పెంచేటటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు చేసి అందులో కూడా కమిషన్ జే ట్యాక్స్ వేసుకొని లాక్కుంటున్నటువంటి వ్యక్తి ఈ పెద్ద అయిన జగన్ మోహన్ రెడ్డి గారు। శాండ్ లో లిక్కర్ లో ఆస్తుల్లో రెవెన్యూ లో ఎన్ని దగ్గరలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూక నాయకులు గాని వాళ్ళ తాలూక అనుచరులు గాని భూములను కబ్జా చేయడం ప్రభుత్వ వ్యవస్థల్ని కూలగొట్టడం ప్రభుత్వ అండర్ లో ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేయడం ఇవన్నీ కూడా తరచూ చూశాం। ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇది మాకు చాలదన్నట్టు డైరెక్ట్ గా బడ్జెట్ లో నుంచే ఈ రోజు లాక్కోవడం మొదలు పెట్టారు। మరి ఎంత పెద్ద ఎత్తున మేము ఆ రోజు చెప్పాం ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అని ఈ రోజు మొత్తం సినిమా అంతా చూపిస్తున్నాడు। ఒక క్రిమినల్ ముఖ్యమంత్రిగా అయితే ఏ రకంగా దోచుకుంటాడో అన్నటువంటి విషయాన్ని కళ్ళకి కట్టినట్టు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపిస్తున్నాడు।